கரிசல் நிலம் திருத்தி களனிகளாய் உருமாற்றி கல்வியுடன் தொழில் வளர்த்து கலை வளர்த்த கம்மவார் புகழ்நிலைக்க அம்மா ரேணுகாதேவி என்றென்றும் எம்மோடு எப்போதும் நீங்காதிரு. అందరికి నమస్కారం. నాకు అమ్మ సంగమం సంపత్ కుమార్ మాట్లాడాను. అందరూ బాగుంటారా? మన కమ్మవారి కల్చరల్ అకాడమీ ప్రాపర్గా ఒక చారిటబుల్ ట్రస్ట్కి రిజిస్ట్రేషన్ అయిపోయే గవర్నమెంట్ సైడ్లో అది సంబంధపడ్డ పేపర్లన్నీ మనం తీసేస్తే బ్యాంక్ సంబంధపడిన అన్ని పని కంప్లీట్ అయిపోయా. అడుతుంది మన కమ్మవారి కల్చరల్ అకాడమీ మూలంగా మనం ఏం చెయ్యబోయామంటే, అన్నీ మన ఏర్కనవి చెప్పిన మాదిరిగా ఒక్కొక్క గ్రామాల్లో ఉండే ఒక్కొక్క కుటుంబాల్లో ఉండే బిడ్డలకు అబ్బా అమ్మ పాదాన్ని అంటి పూజ చేసేదా మారకుంటే ఈ మహాసంకల్పం అటనే నిగల్చి అన్ని దావును మనం చేసి కావాలా అటనేదే మన కల్చరల్ అకాడమీతో మొదలు నోకం. ఒక్కొక్క గ్రామాల్లోనూ ఒక్కొక్క ఇంట్లోనూ కమ్మాళ్ళ బిడలు ఏడు ఉండారో ఆ బిడలు అబ్బామ్మను పాద పూజ చేసి కావాలా అటంటనే మరి ఒక పెద్ద తిట్టం. ఆ తిట్టాన్ని వేసి మనం సిరపు చేసుకుంటాము. దానికి వెనక మన బిడలు ఎప్పుడు నేను చెప్పే మొదలు నేను నేను చెప్పాను, యూపీఎస్సీ ఎగ్జామ్ రాసేదానికైనా సకల విధమైన ఉదవి అయినా సరే, ఏ వకయాన ఉదవి అయినా సరే మనం చేసేదానికి తయారు ఉండాము. అది సంబంధంగా మన పెద్దలు కూడా అన్ని మాట్లాడుకుంటాము. ఇప్పుడు మనం ఇప్పుడు ఎందుకోసం ఈ పది వేసానంటే, మన బిడ్డలన్నీ వచ్చి ఏకదేశం 10+2 ముడిచేసి కాలేజీకి పోయే పోయారు. అడ్మిషన్ వేసుకుంటారు కాలేజ్ ఏ కాలేజ్ మంచి కాలేజ్ మన ఎకనామిక్ తగిన మరి ఏ కాలేజ్ బాగుండు అటంటనే పని ఇప్పుడు నడుచుకునే ఉంటుంది. మంచి కాలేజీ మన బిడ్డలకు దొరకాల, మనలో మంచి మార్క్స్ ఇక్కాలా, మంచి కాలేజీ ఇక్కాలా, వాళ్ళకి డిగ్రీ ముడిచేసి వచ్చేటప్పుడు మంచి వాల్యూడ్ గ్రాడ్యుయేషన్ తోడు బయట రావాలా. ఏదో ఓ కాలేజీ సిక్కే ఆ కాలేజీలో పోయి డిగ్రీ కంప్లీట్ చేస్తే బయట వస్తుంది అంటే అనేది పెద్ద ప్రశ్న కాదు. 3 ఏళ్ళు అయితే ఒక డిగ్రీ సైకి వచ్చేసి అది వాల్యూడ్ డిగ్రీ ఉండాలా, వాల్యూడ్ గ్రాడ్యుయేషన్ ఉండాలా, అది ఏ ఏళ్ళకు ఉండాలంటే అట్లీస్ట్ గోల్డ్ మెడల్ అట్ట ఆ మాదిరిగా ఒక తరమైన ఒక పట్టంతో మనం బయట రావాలంటే అనేది దానికోసరం మన రేణుగాదేవిని మనం మొక్కుకోవచ్చు. అడుతు ఈ కాలేజీకి పోయేటప్పుడు వాళ్ళ ఉడల్ మనసు రెండున ఎట్టుకుంటే పవర్ఫుల్గా స్ట్రాంగ్గా ఉండు. ఏ మాదిరిగా అంటే ఓ పవర్ ప్లాంట్ ఉండే పెట్టుకోండి, ఒక మిన్సార ఉత్పత్తి ఒక పెద్ద థెర్మల్ ప్లాంట్లనో లేదా ఆటమ్ ప్లాంట్లనో ఉత్పత్తి అయ్యే కరెంటు సమ్ మెగావాట్ కోటికణకాల వాట్స్ అటనే పెద్ద బ్రహ్మాండమైన ఒక మిన్సార శక్తిని ఆడ తయారించి అది ఆడాడ ఆడాడ 440 kVA కన్వర్ట్ అయ్యి 220 kVA కన్వర్ట్ అయ్యి ఆ 22 kVA వచ్చి 110 kVA కంట్రోల్ అయ్యి అనగా 10 kVA అయ్యి మన ఇంటికి దగ్గర ఉండే పవర్ స్టేషన్ల సబ్స్టేషన్లో ఒక మినిమం కరెంటుకి వచ్చి ఆ మినిమం కరెంటు మన ఇంటికాడ ఉండే ఫీజ్ క్యారియర్లను స్విచ్ బోర్డులను ఆడాడుండే ట్రాన్స్ఫార్మర్ల కంట్రోల్ అయ్యి ఇంటికి వచ్చేటప్పుడు ఆ పవర్ మనకు నిండా యూస్ఫుల్గా ఉండు. అన్ని విషయానికి అన్నిటికీ కరెంటు కావాలా. ఆ కరెంటు ఆ తరమైన లో ఓల్టేజ్ లేకుండా హై ఓల్టేజ్ లేకుండా స్టెబిలిటీతోడు ఉండేటప్పుడు వచ్చే కరెంటుదా మనకు పొరుతం ఉండు. ఇప్పుడు వాళ్ళు పోయే వేగం అన్నీనే ప్రమాదంగా ఉండు, మంచి హార్స్గా ఉండు. అదన్నీ మంచి దోవలు పోయి మన బిడ్డలు బాగా పైకి రావాలా అంటనేద్దా మన నోకం. ప్లస్ టూ ముడిచేసి కాలేజీకి పోయే బిడ్డలకి నేను మొత్తంగా చెప్పినది ఏమంటే, కట్టుపడండి. ఏడేడని ఎందుకన్నీ మీరు కట్టుపడేరో, ఏ ఇళవకు మీరు కట్టుబడి బయట వచ్చారో ఆ ఇళవకు మీకు ఎదురుగాలం బాగుండు. మొదల్లా మీరు కొత్తగా పోయారు ఆ కాలేజీలో ఉండే ప్రొఫెసర్ ఆ కాలేజీలో ఉండే లెక్చరర్ ప్రిన్సిపల్ ఆడుండే రామ్స్ ఆడుండే రూల్స్ అండ్ రెగ్యులేషన్ దానికి మీరు దయచేసి కట్టుబడి కావాలా. దానికి అడుతుంది మీ డిపార్ట్మెంట్ మీ ఫ్రెండ్స్ అన్నిట్లోనే మీరు ఓవర్నే వద్దు, అన్నీనే నార్మల్గా టు బి నార్మల్ అట్టనే ఉండాలి. మీరు బాగా చదువు మట్టుకునే మీకు కురుకోలుగా ఉండాలా. ఒక మాట చెప్పాను మీరు దయచేసి పురుచుకోండా, మీరు డిగ్రీ ముడిచేసి బయట వచ్చిన వరకు మీరు ఎట్టు ఉండాలంటే ఎన్ అరగలై నాన్ పూటి కొండేను 3rd class 2nd class ఏమీనే వద్దో మీరన్ని 1st class ఫస్ట్ క్లాస్కి రావాల్సిన బిడ్డలు, గోల్డ్ మెడల్ తీసుకుని బయట రావాల్సిన బిడ్డలు. ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏదన్నా మీ దగ్గర యాడ్ అయిపోతే కాలేజ్ లైఫ్ వేస్ట్ అయిపో. మార్క్ వచ్చు, డిగ్రీ వచ్చు, డిగ్రీ తీసుకుని ఇంటికి వచ్చుకోవచ్చు, పెళ్లి పత్రికలు మట్టుకు వేసుకోవచ్చు, అంతదా వచ్చు. దాని నుంచి ఒక పెద్ద ఒక వాయిపు ఉండునా అంటే దానికి సత్యంగా వాయిపు ఉంటుంది. దాని నుంచి మీరు ఏం చేశారంటే తరమైన కల్వి చదవాలా, మంచి విధంగా ఒక పెద్ద జాబ్ ఆపర్చునిటీతోడు మీరు బయట రావాలా. దానికి అడుతుంది మీ చదువు అనేది ఒక అరసు పని కోసరం ఎదురు చూసి ఉన్నాయి. యూపీఎస్సీ అయినా సరే, టీఎన్బిఎస్సీ అయినా సరే, అది కాదు వేరే ఏదైనా బోర్డ్ ఎగ్జామ్ అయినా సరే,
ఇంకా మన బిడ్డలు గవర్నమెంట్ జాబులు అన్ని మీరు పైకి రావాలంటే ఇంకా ఓ విషయం చెప్పాను, 5 ఏళ్ళు కఠుమయాన దవం, ఆ సదిమే కాలం ఉంటాయి కదా, కఠుమయాన దవం, ఆ కఠుమయాన దవం ఉండి నాకు వెనక ఒక వరం చిక్కు, ఆ వరం కాలం పూరా మిమ్మల్ని కాపాడు, కా మీ కాలానికి వెనక మీ బిడ్డ వాపరు కూడా ఆ కల్వి, మీరు చదివిన కల్వి, మీ బిడ్డలు మీరు అసలు ఉడిసేయరు, మీరు బాగా సదం పెట్టుదురు, ఆ బిడ్డలు బాగుంటారు. తలమురు తలమురుకు ఒక మాత్రం కావాలనంటే ఇప్పుడు మీరు చదివి కావాలా, మంచి చదువు పెద్ద చదువు చదివి కావాలా. ఇంకా ఒకటి నేను చెప్పాను, నేనుండే ఒక సమూహ సూళ్ళలే నిండా సిక్కలు ఉంటుంది, అది కమ్మాళ్ళకు ఉండే నెలమ ఏమిటంటే పురలాధారం కావాల్సిందే మనకు తృప్తికరంగా ఉండొచ్చు. ఈ సమూహ అరసీయల సూళ్ళల మన విళుంపు నిలయ మనిదరుగలుగా ఉండాము, చట్టపడి అయిన పాదుగాపు మనకు లేదు, కళాచార రీతియాన పాదుగాపు మనకు లేదు, పన్పాటి రీతియాన పాదుగాపు మనకు ఎలందికి ఉండాము. అరసు తొలిలో మనకు ఒక అమోఘమైన వరవేర్పు ఉండి దాన్ని పోయి ఒక తాళ్తపట్ట పిరుపడితపట్ట నెలమలదాం మనము అరసీయల సూళ్ళలో ఉండాము. ఇదినన్నీ మార్చి మీరు పైకి రావాలంటే మీరు బాగా చదవాల. ఇదే మరి నేండే ఇంత సిక్కలు ఉండామే, ఎదురుగాలం ఏమంటే మిమ్మల్ని తొరతే దానికి నిండా ప్రచన అయిపోవు. ఏదో ఒక ప్రచన, ఏదో ఒక సిక్కల్, ఏదో ఒక తుంబం, ఏదో ఒక తుయరం మనల్ని తొరచుకునే ఉండాలనా? ఆ తొరతే దానికి ఎరిచిన మనం పరిగెత్తుకునే ఉండాలనా? మీరు భయం లేకుండా ఉండాలి కదా, ఒక సమూహ పాదుగాపుతోడు ఉండాలి కదా. ఆ కాలం మన పెద్దలు బతికిన మారి ఒక ఆణవమైన వాళ్ళక, ఒక పెద్ద గొప్పతనమైన వాళ్ళక మీకు మనకు కావాలంటే మనకు చదువు నుంచిదా దొరుకు అటువంటి అనేది అని మీరు దయవు చేసి మనసులు పెట్టుకోండి. చదువు నుంచిదా అవ్వు, చదువును కాదు, నీ బ్యాంక్ బ్యాలెన్స్, తోట, దొడ్డి, కారు, వసతి ఏం ఉండాలి అని కూడా అదన్నీ ఆడ ఉండే వాళ్ళకి చదివితే అది సరిగొచ్చు. మీరు ఏడకపోయినాలు మీకు పెరుమ కావాలంటే మీ చదువుదా, మీ అంతస్తు మీరు కల్పన చేసి చూడండి. మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్గానో లేదు పెద్ద ఒక మావట అడవులో ఒక అధికారిగానో ఉండేటప్పుడు ఆడుండే ఆ ఎన్విరాన్మెంట్, అటుండే సూర్యుల అదన్నీ మీరు కల్పన చేసి చూడండి. అదిదా అబ్దుల్ కలాం సార్ చెప్పిన కనవు కాణంగళ్ అటువంటి అనేది. ఆ కనవు కాణంగళ్ అటువంటి అనేది ఎందుకోసం అంటే మీరు పెద్ద అధికారి అయితే మీరు ఎట్ట మీరు యాక్టివిటీ ఉండు, మిమ్మల్ని చుట్టూ ఎందు మనుషులు నిలుస్తారు, మీరు కారు ఎక్కినప్పుడు ఎందుకు వచ్చి కారు ఓపెన్ చేసి ఇస్తారు, సార్ పొరపట్టారు వందుటారు మేడం చొల్లిటాంగ మేడం పొరపట్టాంగ అటువంటి అనే మారు మీరు ఉండాలి. మీరు వస్తే పోతే నిలిస్తే ఏదైనా ఒక తగబలు ఉండకూడదు, ఏదైనా ఒక శైలి ఉండాలి. మేడం పొరపట్టాంగ వందుట్టు ఇక్కరాంగ నిన్నుట్టు ఇక్కరాంగ కైయెత్తు పోటాంగ వేండాన్ని చొల్లిటాంగ కుడురేని చొల్లిటాంగ అదన్నీ ఒక పెద్ద తనంగా ఉండాలి. అదన్నీ ఎప్పుడూ మీరు పెద్ద గవర్నమెంట్ అధికారి కావాలా? మీరు పెద్ద గవర్నమెంట్ అధికారి అయితేదా మన సమూహానికి అయినా మొత్తం మాత్రానికి అడ్డిపడగా మీరు ఉండముడుచు. దాన్ని ఉడిసేసి ఏదో ఒక కాలేజీలో అబ్బా అమ్మ 100 రూపాయలు కట్టేశారు మనము ఫ్రీగా అంటే అబ్బా అమ్మను ఉడిసి మీరు తనీ ఉండే వేరే ఉలగం మీకు ఇంక మేట. అబ్బా అమ్మ కంట్రోల్ చేసుకుంటారు, అబ్బా అమ్మ పారుబలం ఉంటుంది, మంచిది ఒప్పంది మేము చెప్పించుకుని ఉంటుంది, అది వరకు మీరు ఒక విధంగా ఉండుంటారు. ఇంక మేట మీరు ఊరికి చెప్పియాలని ఓరు మీకు చెప్పిస్తారు, మీరు దా మీకు మంచితో పని చూసి తెలుసుకోవాలా? ఇది నాకు కాదు, ఇది నాకు అవ్వు, ఇదిదా నాకు సరి అంటే మీరే ఒక ముడివెత్తి చిన్న చిన్న ముడివి మీరే ఎత్తుకోవాలా? ఆ చిన్న చిన్న ముడివి మీరు ఎత్తి మీరు బయట వచ్చినప్పుడు మంచి గ్రాడ్యుయేషన్ పవర్తో మీరు వస్తుంటే అడుగుతు దాని కూడా పెద్ద చదువు 2 ఏళ్ళు ఉంటుంది, దానికన్నా మీకు ఉద్యోగం ఉంటుంది వచ్చినప్పుడు 1 ఉండాలి. మీరు మీకు మీకు అది మిమ్మల్ని అధికారం చేసేది ఇంకో మనిషి ఉండకూడదు, మీరు అధికారం చేసేది మీకు ఎంతో 10 మనిషి ఉండే మరి మీరు వస్తేదా మన అమెరికానికి బాగుండు అంటే అనే ఒక తగవలు ఇప్పుడు నేను మీ దగ్గర చెప్పినేదానికి ఇంకా సంతోషపడాను. ఇంకా ఒకటి ఏమిటంటే మీరు ఏ ఇళపుకు సెల్ఫ్ రెస్పెక్టెడ్గా ఉంటారో అదే మీకు మంచిది. ఎకనామిక్ బాగుండాలా, మీ పురలాధారం బాగుండాలా, మీ చింతని పరవలకు ఉండాలా, మీరు తలిసేదని పెద్దది ఉండాలా, తలిసేదని నడవాలా, ఏది నడవాలా అంటే మీరు తలిసేరో అదిదా నడిసే మారు ఉండాలా. సెల్ఫ్ రెస్పెక్ట్ అప్పుడు మీకే మీపైకి ఒక తన్నంబిక ఇవ్వచ్చు. పొరలాధారంలో స్వయ సార్పు ఇంకోరు నేను తమ్మిదా ఉండాలంటే అనే మరి ఉండకూడదు. మీరు అదే మగబిడ్డ అయినా సరే ఆడపడుచు అయినా సరే కమ్మాలంటి బిడ్డ ఇంకా మీ కాలాల్లో ఇంకోరిని నమ్మిదానే ఉండాలా అంటే అనే మరి నెలమ లేకుండా మీరు ఏది డిసైడ్ చేశారో అదిదా నడమరకు వచ్చే మారు ఒక బతుకు మనకు వాటో వాళ్ళకి మనకు కావాలంటే నేను మీకు చెప్పాను మీ చదువుదా నిండా ముఖ్యం, మీ చదువుల నిండా కాన్సన్ట్రేట్ చేయండి. అడుతడుతు మనకు అమ్మవారి కల్చరల్ అకాడమీ మూలంగా ఏమేమన్నీ మీ వళర్చి కోసం మీ ఎదురుదాలని కోసం మనం ఏమేమన్నీ యోచన చేయబడుతున్నాం, పెద్దలు అన్నీ మంచి మనుషులు చేరుండాము, వాళ్ళన్ని ముడిపెత్తి ఒక్కొక్క కార్యం మనం చేయబోయాము, ఆ కార్యానికి మీరన్నీ తోడు కోఆపరేట్ చేయాలా, అందరూ మనం అన్ని ఒట్టుకు చేరి మన కంబరికాన్ని కాపాడాలా అటంటనే ఒక ఉరిదిమొడిని మనం ఇప్పుడు మనం ఎత్తుకోవాలా. దానికోసం తప్పుడు 10 వేస్తే ప్లస్ 2 ముడిచేసి కాలేజీకి పోయే బిడ్డలకు
మంచి మార్క్ సిక్కాలా, మంచి కాలేజ్ సిక్కాలా, మీరు కాలేజ్ ముడిచి వచ్చేటప్పుడు మంచి వాల్యూడ్ గ్రాడ్యుయేట్కి రావాలా, ఆ నెలమ కోసం మన తల్లి రేణుకాదేవిని మొక్కినాను సంతోషం.